చెయ్యి వాసవి. ఇప్పుడు నేను వామ వాటర్ ఇంట్లో ఎట్లా చేసేది నేను చూపించాను. ఇక చూడిందా, ఒక లీటర్ నీళ్ళు పొయ్యి మీద పెట్టిందాను, చూస్తారా ఎట్లా తుల్లుతుంది. ఈ మరి నస్స తుల్లేటప్పుడు చూస్తారా, ఈ మరి నస్స తుల్లి వచ్చేటప్పుడు దీన్ని ఆఫ్ చేసి పెట్టి ఇవాళ దీన్ని ఆఫ్ చేసేసి వామ పీస్ని ఎట్లా వేసి కలపెట్టేది అనేసి నేను మీకు చూ చెయ్యి వాసవి. ఇప్పుడు చూడిందా ఇతవి గిన్నెలు, ఇతవ తెలుసండి చూసారా, ఇదిదా ఓమ పిసిన్ లేదంటే ఓమ ఉప్పు అట్లా చెప్తారు దీని పేరు, నాటు మరింది అంగిట్ల తమ్మును. ఇది ఒక లీటర్ నీళ్ళు ఒక చిటిక. ఇప్పుడు ఇది ఓ లీటర్ నీళ్ళు మనం ఇప్పుడు దీన్ని కొంచెం కళ్ళలో నసికి ఉడిచి దీన్ని ఒక గంటల, ఇది కొంచెం నీళ్ళు ఆరిన వెనుకాల ఈ మరి ఒక గంటల ఈ తూదు నీళ్ళు చూడండి ఇట్లా ఎత్తుని ఈ ఎలవు నీళ్ళు ఎత్తుని ఆ ఓమ పిసిన్ దీంట్లో వేసి కొంచెం కలపెట్టి దీంట్లో వేసి కలపెట్టవాల. అది మీకు ఎట్లా వేసేది అనేసి నేను చూపించాను చెయ్యి వాసవి. ఇప్పుడు చూడిందా ఆ ఓమ ఉప్పుని ఇట్లా పొడి చేసి పెట్టి ఉండాను. ఇప్పుడు ఇంతూది నీళ్ళెత్తి చూడిందా దీంట్లో పోసి ఇట్లా కలపెట్టి ఉడిచేసాను, చూస్తారా మీకు ఆ డిఫరెన్స్ తెలుసును. ఇట్లా తిట్టు తిట్టుగా వస్తుంది చూస్తారా, ఈ మాదిరి అయిన వెనుకాల ఈ నీళ్లు కొంచెం వేడి ఆరిందోళ దీంట్లో పోసి అట్లనే హోల్ నైట్ అట్లే పెట్టేస్తుంది. అట్లా అంటే తెల్లవారి మనకు ఓమ వాటర్ రెడీ అయి పొడుచును. ఎందురా లతాక ఓమ వాటర్ చూపించినారు అట్లా అంటే మన గ్రూప్లో దినో ఇంకా దీపావళి పలహారం చూపించారు కదా, అంత అక్కవాళ్ళు నస్స చేసి చేసి తింటారు. అప్పుడు లతాక చేసి ఇచ్చిన ఓమ వాటర్ డైలీ కొంచెం తాగకుండా అందరిగిన కడుపు ఏం తొందర లేకుండా నస్స ఎంజాయ్ చేయవచ్చును. చూడండి ఇప్పుడు ఈ నీళ్ళని ఈ దీంట్లో ఒక వేడి నీళ్ళలో పోయేవల ఆరిందలో ఎత్తి పెట్టి దానిలో పోయేసి మర్చదిన తర్వాత మనం ఎత్తి దాన్ని వాడుకోవచ్చును. మనం కొంచెం తాగి చూసేసి ఘాటం తాస్తిగా తక్కువ ఉండే అట్లంటే దాని దాన్ని ఇట్లా నీళ్ళు కొంచెం హెచ్చు తక్కువ చేసుకోవచ్చును.